సార్ ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు నక్సల్స్ ఫామ్ దీంట్లో పనిచేయడం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినట్లుంది. అక్కడ ఎంతకాలం పనిచేశారండి? అక్కడ 1 year 7 months చేశాను. తర్వాత ఎన్నో కూంబింగ్ ఆపరేషన్స్ కూడా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది పోలీసులో చాలా ఇంపార్టెంట్. ఏ ఓపీస్లో కూడా ఒక్కొక్కసారి పోయి 10 డేస్ క్యాంప్ చేసేవాళ్ళం. మేము కూమింగ్కి వెళ్ళేటప్పుడు హెవర్ శాక్లో రైస్ తీసుకుపోయి ఎక్కడైతే క్యాంప్ చేస్తాం అక్కడ ఈ రైస్ని తీసి వండుకొని అదే తినేవాళ్ళం. అలానే అక్కడ ఏదో ఒక సెంట్రీ పెట్టుకొని రెస్ట్ తీసుకోవటం అలా చేసేవాళ్ళం. సో కష్టము భరించటము అన్నీ కూడా అక్కడ నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు ఎక్కడ అది ఆ విధంగా పనిచేయటం వలన ఎక్కడ కూడా హ్యాపీగా పనిచేయటం అన్నది అలవర్చుకున్నాం. సార్ అక్కడ మీరు పనిచేసిన టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏమైనా జరిగాయా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అంటే ఇంటీరియర్లో అంటే జీకే వీధి చింతపల్లి ఆ ప్రాంతంలో జరుగుతూ ఉండేవి. అప్పుడు వాళ్ళు బ్లాస్టింగ్స్ అవి చింతాలమ్మ ఘాట్ దగ్గర అంటే కేడిపేట దాటి కొయ్యూరు వెళ్ళాలంటే మధ్యలో ఘాట్ వస్తుంది, అక్కడ వాళ్ళు బ్లాస్టింగ్స్ చేయటము. ఆ యాక్ట్స్ కౌంటర్ యాక్ట్స్ రెండూ ఉంటూ ఉండేవి. సార్ మీరు కేడిపేట తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఎలమంచిలి వచ్చానండి. ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ అక్కడ టౌన్ స్టేషను అదే అక్కడ టౌన్ పోలీసింగ్ అంతా కూడా ఉండేది. అక్కడ క్రైమ్ నేచర్ ఏంటి? టౌన్ స్టేషన్స్లో అక్కడ అన్నీ మామూలుగా మోస్ట్లీ థెఫ్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న లోకల్ రౌడీస్ ఉంటారు. ఈ టౌన్లో ఉండే మార్కెట్ ఏరియాస్ అన్నీ ఉంటాయి, నైట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సార్ శ్రీకాకుళంలో శ్రీనివాసరావు గారిని చూశారు టైగర్ లాగా ఉంటాడని, ఆయన చూసి అదే విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చూసారు లేదు మీ స్టైల్లో మీరు చేశారు? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయన ఎపిరెన్సు ఆయన బిహేవియర్తో ఆయన ఆకట్టుకునే విధంగా చేస్తారు. మేమేమో పెన్తో పని చేస్తాం. లాఠీ కన్నా పెన్ పవర్ఫుల్. సో అది మేము అలవర్చుకున్నాం మోస్ట్లీ బై పెన్. ఎలమంచిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? ఎలమంచిలో అంటే ఇవన్నీ లోకల్ ఇష్యూస్ ఉంటాయి, లోకల్ ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా ఉంటాయి. అక్కడ మనం చేసేటప్పుడు ఒక చర్చ్ ఉండేది, ఆ చర్చ్ పక్కన ల్యాండ్ ఉండేది, ఆ ల్యాండ్లో షుగర్ కేన్ క్రాప్ అది రేస్ చేసేవాళ్ళు. ఆ చర్చు ఆ విలేజర్స్ మధ్యన గొడవ. సో ఇది నా టౌన్ స్టేషన్, నేను ఎస్ఐని. ఈ ఇష్యూస్ ఈ పీక్ వచ్చేసే టైంకి రూరల్ ఎస్ఐ గారు సెలవు పెట్టుకెళ్ళిపోయారు. సో రూరల్ స్టేషన్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను. ఈ ఇష్యూ ఏమో అప్పుడు మళ్ళీ క్రాపప్ అయింది, దీన్ని మనము శాశ్వత పరిష్కారం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ కేసు మరి మనం హ్యాండిల్ చేయాలి అప్పుడు. సో దాన్ని ఆలోచించి మనం చట్టంని లాని సెట్ ఇన్ మోషన్ చేసి బోత్ పార్టీస్ ఉంటారు, బోత్ పార్టీస్ని కేసు కౌంటర్ కేసు రెండు ఉన్నాయి. సో రెండు కేసుల్లో కూడా మనం అరెస్ట్ చేసి మనం చేయాల్సింది చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పి ఈ వీళ్ళు ఈ చర్చికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి టౌన్ స్టేషన్లో ల్యాండు మీద చర్చికి సంబంధించిన ల్యాండ్ మీదకి వచ్చిన వాళ్ళని ఆ క్రాప్ డిస్టర్బ్ చేసే వాళ్ళని ఏమో రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టి రెండు కేసులు పెట్టి ఆ క్రాప్ అంతా కట్ చేసేసి సీజ్ చేసేసి కోర్టులో డిపాజిట్ చేసే అమౌంట్ అది వీళ్ళు ఇద్దరి మీద కేసు పెట్టాం. దాంతో అక్కడ సమస్య సమిసిపోయింది.